పొత్తుల మాట వచ్చింది. భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టులతో సత్సంబంధాలు ఉంటాయి, పొత్తులు ఉంటాయి అనే మాట కేసీఆర్ చెప్పడం, మీరు కూడా టీఆర్ఎస్తో కలిసి వెళ్తామనే మాట చెప్పడం అదంతా. కానీ నిన్న టీఆర్ఎస్ ఎల్పి మీటింగ్లో సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తాము అనే ఒక మాటను కేసీఆర్ చెప్పారు. మరి సిట్టింగ్లకు సీట్లు ఇస్తే కమ్యూనిస్టుల సీట్లు ఎక్కడా అనే ఒకటి క్వశ్చన్ మార్క్ వస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి, మరి ఏ కోణంలో చూస్తున్నారు? ఇప్పుడు పొత్తులకు సంబంధించి అందుకే నేను మొదటి నుంచి మేము అనేది ఏంటంటే, ఆ ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక నెల రెండు నెలలో మూడు నెలల ముందు అప్పుడు జరుగుతాయి. అప్పటి వరకు ఎవరి పార్టీ వాళ్ళు నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు మేము కూడా అన్ని పోటీ చేయాలి, 25 ఇట్లో తయారవుతున్నాం. 25 మేము పోటీ పొత్తుంటే మేము కూడా చేయలేంగా. 25 మేము బలోపేతం చేసుకుంటున్నాం. ఓకే, 25 బలోపేతం చేసుకుంటున్నాం. దానిలో మా బలమైన కొన్ని ఇవ్వాలి వాళ్ళు మాకు. ఇవ్వలేదని పొత్తు కుదరలేదనుకోండి, మేము కూడా పోటీ చేసుకుంటాం కదా. లేదా రేపేదో పొత్తు జరిగిద్దని మమ్మల్ని మేము మర్చిపో మమ్మల్ని మేము నిర్లక్ష్యం చేసుకోకూడదుగా. అట్లే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవడం కోసం చెప్పవచ్చు. రేపు అవకాశం మళ్ళీ అందులోనే చెప్పారు, కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుంది, అది కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా అన్నాడు అందులోనే. సరే, ఉంటుందా ఉండదా మాకు అనవసరం అండి, మేము బలంగా ఉండాలి ఫస్ట్. ఎన్నికల ఎత్తుగాడల్లో అవకాశం ఉంటే పొత్తులు పెట్టుకుంటాం, బీజేపీని ఓడించాలి. పొత్తు పెట్టుకునే పార్టీ బలంగా ఉండాలి, పెట్టుకుంటాం, పరస్పర ఉపయోగం ఉంటుంది, మా వలన వాళ్ళకు ఉండాలి, వాళ్ళ వలన మాకు ఉంటుంది. సిపిఎంతో ఎట్లా ఉన్నాయి సంబంధాలు? చాలా కాలం నుంచి సిపిఎం సిపిఐ మధ్యలో కొంత గ్యాప్ అయితే నడుస్తుంది. కొన్ని చోట్ల కలిసి ఉంటారు, కొన్ని చోట్ల ఇండివిజువల్గా చేస్తారు. సరే, కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత ఏదో చెప్తుంటారు, అది ఐక్యత ఏది లేదు, పోయేది లేదు, అది జరిగే వాతావరణం కూడా లేనట్టుంది. కనీసం కోఆర్డినేషన్ అని ఏమైనా ఉందా, నడుస్తుందా అట్లాంటిది ఏమన్నా? ఉంటుంది. సిపిఎం సిపిఐగా ఇప్పుడు ఇంకా ఒక పార్టీ అవ్వలేదు కాబట్టి వాళ్ళ ప్రోగ్రాంలు ఆడుకుంటే మావి మాకు ఉంటాయి, ఒకటైతే కదా. అదే, కాకపోతే అంతిమ లక్ష్యం ఒకటే. ఆ తర్వాత ఏదన్నా సమస్యలు బాగా వచ్చినప్పుడు మాత్రం ఇద్దరం కలిసే ఉంటున్నాం. రోజువారీ కార్యక్రమాల్లో తేడా ఉంటుంది. ఐక్యత ఇప్పుడు అయ్యేది లేదు, పోయేది లేదు అనే దానికి వాస్తవమే. కానీ కొద్ది రోజులు మా ఆశాజీవులు, వాళ్ళకి అవ్వాలని ఉంది, మాకు అవ్వాలనుంది, ఎక్కడ ఏ పాయింట్ మీద అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అందుకని సహజ మిత్రులు, మీరు ఇందాక అన్నారు సహజ మిత్రులు ఎవరంటే, సహజ అన్నదమ్ములు లాంటి వాళ్ళు మేమే. కాంగ్రెస్ కూడా మాకేం సహజ మిత్రులేం కాదు, ఎందుకంటే ఎప్పుడు మా పోరాటం కాంగ్రెస్ మీదే కదా. కాంగ్రెస్ మీద ఇప్పుడు ఏంటంటే, ఈ భయానకమైనటువంటి సంస్థలు పార్టీలు చూసినాక దానికంటే ఇది కొద్దిగా బెటర్ అని, ఇక్కడ టీఆర్ఎస్ని ఎలా బెటర్ అనుకుంటున్నాము, దేశంలో కూడా బీజేపీని చూసిన తర్వాత కాంగ్రెస్ బెటర్ అనుకుంటున్నాం, అది అట్లా ఉంటుంది. సిపిఎంతో కలిసి వాళ్ళేదో అప్పుడే ఆల్రెడీ ఆ సీటు మాది ఈ సీటు మాది అని ఖర్చుపులు వేస్తున్నట్టున్నారు కదా తమ్మినేని వీరభద్రం గారు, అది అది కొంత ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కదా భవిష్యత్తులో. సరే, ఎవరి పార్టీకి వాళ్ళు చెప్పుకోవటం తప్పులేదు. సరే, భవిష్యత్తులో ఇవాళ మాది ఇదే అనుకుంటాం, రేపు మాట్లాడుకున్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ రాస్తుంది. ఆ క్రమంలో మరి అట్లా ఏదో ఒక లక్ష్యం పెట్టుకోకపోతే వాళ్ళు కూడా ఒక లక్ష్యంతో పోవాలి, వాళ్ళైనా మేమైనా. రేపు అంతిమంగా అందరం ఒక చోట కూర్చున్నప్పుడు దానికి ఏదో పరిష్కారం దొరుకుతుంది.